కొంచెం ఆలోచించండి, ఈ రోజుల్లో చాలా మంది ఓ చింపేసుకొని ఓ హడావిడి చేసేస్తున్నారు. కానీ కొంచెం నువ్వు ఆలోచిస్తే, నువ్వు ఎంత పిచ్చిగా ప్రేమించినా, నువ్వు రోమియో జూలియట్ అయినా, నీ శ్వాస ఉన్నంత వరకు నీ ప్రేమ ఉంటుంది. నీ శ్వాస ఆగిందా నీ ప్రేమకి గేట్లు పడిపోతాయి. కానీ దేవుని ప్రేమకి గేట్లు లేవు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. అందుకే అన్నాడు ఎవర్ లాస్టింగ్ లవ్ అన్నాడు. ఇంకా దానికి పరిధులు లేవు, ఎందుకంటే దేవుడికి చావు లేదు కాబట్టి ఆయన ప్రేమకి కూడా ముగింపు లేదు. మన బ్రతుకులకి ముగింపు ఉంది కాబట్టి మన ప్రేమలకు కూడా ఏమున్నాయంటే ముగింపులు ఉన్నాయి. ఏమంటే అంతవరకు కూడా వెళ్ళక్కర్లేదు. మీరే ప్రాక్టికల్గా ఆలోచించండి, ఒకే వ్యక్తిని మీరు శాశ్వతంగా ప్రేమించగలరా? మీకు మాట చెప్పిన, ఎవరు ఎవరి జీవితాన్ని పూర్తిగా తొంగి చూడలేరు. ఒకవేళ తొంగి చూస్తే ఎవరు ఎవరిని ప్రేమించలేరు. నా పాయింట్ మీకు అర్థమైందా? ఎవరు ఎవరి జీవితాన్ని పూర్తిగా తొంగి చూడలేరు, తొంగి చూస్తే ఎవరు ఎవరిని ప్రేమించలేరు. ఈవెన్ సంతోష్ రెడ్డి కూడా. నేను ఒక్కడిని ఇలా వేరుకు వచ్చినట్టే నేను వేరుగా చెప్పుకోవట్లేదు, మనం అందరం అంతే. కానీ దేవుడు మనల్ని పూర్తిగా చూస్తున్నాడు, అందుకే ఆయన ప్రేమ శాశ్వతమైందని నేను అన్నాను. ఒక వ్యక్తిని నువ్వు పూర్తిగా చూస్తే ఖచ్చితంగా నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించలేవు. మేబీ అతడిలో నీకు నెగిటివ్స్ కనిపించవచ్చు, లేదంటే అతడిలో నీకు నచ్చని క్వాలిటీస్ కనిపించవచ్చు, లేదా అతడిలో నీకు ఏదైనా బాధ అనిపించవచ్చు. అక్కడితో నువ్వేమవుతో ఆగిపోతావు. కానీ దేవుని ప్రేమకు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నీ జీవితం గురించి ఎవ్వరికీ తెలియనటువంటి విషయాలు ఆయనకి తెలుసు, కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమని ఏమన్నారు తెలుసా? ఎవర్ లాస్టింగ్ లవ్. చెప్పండి ఏమన్నారు?